భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సీడీపీ నిధులతో 60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు సీసీ రోడ్లను ప్రారంభించారు పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే రేగ కాంతారావు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సూదిరెడ్డి సురక్షణ, వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం, బీఆర్ఎస్ అశ్వాపురం మండల అధ్యక్షులు కోడి అమరేందర్, మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 60 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంతర్గత రహదారులు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి గ్రామానికి సంబంధించి 100% మరి రహదారులు పూర్తి చేసినటువంటి శుభ సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున మరి ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసినటువంటి ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని కాపాడుకోవాలి, మరి రేగ కాంతారావుని గెలిపిస్తేనే మళ్ళీ మిగిలినటువంటి పనులు ఏమైనా ఉంటే పూర్తి చేసుకోగలుగుతాం, పెద్ద ఎత్తున మరి నిధులు తీయగలిగినటువంటి నాయకుడు అని చెప్పేసి అందరు కూడా ఆశీర్వదించడానికి అన్ని మళ్ళీ రానున్నటువంటి 2 మాసాల్లో వచ్చేటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున జాయిన్ కావడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి పినపాక నియోజకవర్గానికి 1,00,000 కోట్ల రూపాయలతో భద్రాద్రి పవర్ ప్లాంట్ పూర్తి చేసుకోవడం జరిగింది. సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజ్ నిర్మాణం జరుగుతూ ఉంది. దాని తర్వాత అనేక రహదారులు, అంతర్గత రహదారులతో పాటుగా డ్రైనేజీలు కావచ్చు, మరి బయట మరి లింక్ రోడ్లు కావచ్చు, 1,00,000 కోట్ల రూపాయలని మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.